మత్తయి ఒకసారి ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే చూడండి, నో ప్రాబ్లం. సో మత్తయి 21వ అధ్యాయం 28వ వచనం తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక స్టోరీ చెప్తా ఉంటాడు యేసు ప్రభు. ఏం స్టోరీ చెప్తా ఉంటాడు అంటే, ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడు మొదట ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పాడంట. సో అతనైతే నేను పోను అని ఉత్తరం ఇచ్చాడంట. సో అతను ఫస్ట్ ఒక అతని దగ్గరికి వచ్చాడు. అతని దగ్గరికి వచ్చి నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయి అని అడిగాడు. అతను నేను వెళ్ళను అన్నాడు. తర్వాత మనసు మార్చుకుని వెళ్ళాడంట. తర్వాత రెండో వాళ్ళని ఎద్దుకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, అయ్యా పోదును అనేను కానీ పోలేదు. సో ఇప్పుడు యేసు ప్రభు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏంటంటే ఈ ఇద్దరిలో ఎవరు తండ్రికి ఇష్ట ప్రకారం చేసిన వారు అని అడిగాడు. సో ఆన్సర్ ఆల్రెడీ అక్కడ కింద ఉన్న వాళ్ళు ఇచ్చారు, అదేంటంటే మొదటి వాడే అండ్రి. ఓకే, సో ఇదే నేను తీసుకుంటున్న వాక్యం. సో ఒక్కసారి ఈ వాక్యాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక 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 ద్రాక్ష తోట యజమానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద అతని దగ్గరికి వచ్చాడు, బాబు నువ్వు కొంచెం ద్రాక్ష తోటకి వెళ్ళు అని అడిగాడు. అడిగితే నేను వెళ్ళని చెప్పాడు. నా వల్ల కాదు, నేను వెళ్ళను, నాకు కుదరదు, నేను చేయలేను అని చెప్పాడు. కానీ ఏం చేశాడు, తర్వాత మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు. రెండో ఆయన దగ్గరికి వచ్చి, బాబు నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళు కొంచెం పనిచేయి అని చెప్పి అడిగితే, వెళ్తాను డాడీ, వెళ్తాను నాన్నగారు అని చెప్పాడు. కానీ వెళ్ళ. సో ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అంటే, ఎవరంటే ఎక్కువ ఇష్టం అంటే మనకు ఆల్రెడీ ఆన్సర్ అక్కడే ఉంది, ప్లస్ మనకు అర్థమైపోతుంది కూడా. సో దీని అర్థం ఏంటంటే, మనం కూడా చాలాసార్లు దేవుడికి మాట ఇస్తూ ఉంటాం, ప్రభువా నీకు నచ్చినట్టు చేస్తా, ప్రభువా నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా. మనం రోజు చాలా వాక్యాలు వింటున్నాం. అయితే మనం వినే వాక్యాల్లో ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ ఏమో, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మనకు బైబిల్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో తెలియడం కన్నా, ఎంతమంది ఇప్పుడు ఏది ఇప్పుడు రాసారు అని తెలియడం కన్నా, లేకపోతే మనం ఏం చేసినా సో దేవుడి మాట వినకపోతే దానికి ఇంపార్టెన్స్ లేదు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న న్యాయాధిపతుల్లో కానీ, ఆల్రెడీ ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకుంటూ వచ్చిన ప్రతి చాప్టర్లో కానీ, దేవుడి మాట విన్న వాళ్ళకు మాత్రమే దీవించబడ్డారు. ఇప్పుడు మనం కూడా రోజు చాలా వాక్యాలు అంటున్నాం, రోజు చాలామంది మెసేజ్లు చెప్తున్నారు. అయితే ఈ మెసేజ్ ప్రకారం మళ్ళీ మనం పరీక్షించుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ అతను ఏమన్నాడు, నేను వెళ్ళను, నేను ద్రాక్ష తోటలో పనిచేయను అన్నాడు. సో బైబిల్లో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే, ద్రాక్ష తోట నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, అందులోని మీరు తీగలు. సో పనికిరాని తీగలను నా తండ్రి కట్ చేస్తున్నాడని యోహాను 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. అంటే ఇక్కడ ద్రాక్ష తోటలో దేవుడు పనిచేయమంటున్నాడు అంటే, ఎక్కడికి వెళ్ళి పనిచేయమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి పనిచేయమంటున్నాడు అంటే మన చుట్టూ ఉన్న వారి మధ్యకి వెళ్ళి పనిచేయమంటున్నాడు. ఏం పనిచేయమంటున్నాడు, ఆయన సువార్తను ప్రకటించమంటున్నాడు. సువార్తను ప్రకటించడం అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే, యేసు ప్రభు వచ్చాడు, ఆయన మన కోసం చనిపోయాడు, ఆయన మన కోసం మనలా జీవించాడు, సో ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మన కోసం రాబోతున్నాడు, ఇంతవరకు ఓకే. అయితే దానికన్నా ఇంకా ఇంపార్టెంట్ సువార్త ఇంకొకటి ఉంది, అదేంటంటే అది మనమే, మనమే ఒక సువార్త. సో ఎందుకని ఈ మాట అంటున్నానంటే, మేబీ మనం ఇతరులకు చెప్పేయచ్చేమో, సో బహుశా నాకు ఇది చెప్పే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ సో నన్ను నేను పరీక్షించుకుంటూ మీ ముందు మాట్లాడుతున్నాను అంతే. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి నేను గ్రేట్ అని కాదు, లేకపోతే నేను సూపర్ నేను ఫాలో అయిపోతున్నానని కాదు. సో నా ఉద్దేశం ఏంటంటే, వెన్ వీఆర్ క్లోజ్ టు అవర్ గాడ్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తున్నామో, మనం ఆయనలా మనల్ని మనం మార్చుకోవడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్లో మాట ఏమనంటే, ఇప్పుడు మాట తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ప్రార్థన చేస్తే మనకు ఫేవర్ తగ్గిపోయింది అనుకోండి, స్పాట్లో మనం ఏమనుకుంటాం, అబ్బా ఆయన చాలా మంచి దయచేయండి అనుకుంటాం, ఓకేనా? సో లేకపోతే ఒకరు ఎవరైనా ప్రార్థన చేశారు, పడే వర్షం ఆగిపోయింది అనుకోండి, అబ్బా ఆయన ప్రార్థన చేస్తే జరుగుతుందండి, ఆయన చాలా మంచి పవర్ఫుల్ ప్రేయర్ఫుల్ పర్సన్ అని అంటాం, అవునా కదా? అంతే కదా, అలాగే అనుకుంటాం. అలాగే ఒక ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన ఆయన చనిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు, అక్కడికి వచ్చాడు ఒక ఆయన, అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన చనిపోయిన ఆయన లేచిపోయాడు, ఓకే. సో అతన్ని చూస్తే మనం ఏమంటాం, అతను చూస్తే మనం ఏమంటాం, అయ్యో బాబు అతని దగ్గరికి వెళ్ళాలంటే బాబు వణికిపోతాం, అయ్యో బాబు అంతగా అంత పెద్ద ఆయన నేను ఎలాంటి ఉండో తెలుసా అంటారు, అవునా కదా? కానీ మరి దేవుడు ఏమంటున్నాడో తెలుసా అలాంటి వాళ్ళ గురించి? మనకు ఆల్రెడీ తెలుసు ఈ విషయం, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే.
సో ఏంటంటే దేవుడు ఏమంటాడంటే, ఒకవేళ కనుక వీఆర్ జస్ట్ ఓన్లీ వీఆర్ షోయింగ్ లిటరల్లీ, మనం కనుక ఏదో అక్షరార్థంగా ఫాలో అయిపోయి నిజమైన క్రియలు కనుక మన దగ్గర లేకపోతే దేవుడు ఏమంటాడంటే వీళ్ళెవరో నాకు తెలీదు అంటాడంట. సో మనకు ఆ మాట బైబిల్లో ఉంటుంది, మనకు తెలిసిన విషయం. సో యేసుప్రభు రాకడ వచ్చినప్పుడు వాళ్ళు అంటారంట, ప్రభువా మేము నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామాన్ని మేము చనిపోయిన వాళ్ళు లేపలేదా, మీ నామాన్ని మేము అద్భుత కార్యాలు చేయలేదా అన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు అంటే మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళనే మనకు తెలీదు అంటే మనల్ని ఏమనాలి? ఎందుకని వాళ్ళని తెలియదు అని ఉండొచ్చు అంటే వాళ్ళు వాళ్ళను వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు దేవుణ్ణి ప్రకటించట్లా. ఈ రోజుల్లో చాలామంది, అంటే నేను అనకూడదు, జరుగుతున్న విషయాన్ని నేను మాట్లాడుతున్నాను, ఎక్కువ మందికి యేసు ప్రభు అంటే ఉన్న ఇష్టం కన్నా వాళ్ళ పాస్టర్ అంటే ఎక్కువ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంఘం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ డినామినేషన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము వాళ్ళ వారం, మీకు ఈ విషయం తెలుసో తెలియదు, లోదరన్స్ ఉంటారు కదా, లోదరన్ చర్చ్ వాళ్ళు ఉంటారు కదా, లోదరన్ చర్చ్ స్టార్ట్ అవ్వడానికి కారణం మార్టిన్ లోదర్. ఓకే, అయితే మార్టిన్ లోదర్ స్టేట్మెంట్ ఇచ్చాడంట, ఏంటంటే డోంట్ రెఫర్ టు యాజ్ ఎ లోదరన్, యు ట్రై టు బి రిఫర్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ బికాస్ క్రైస్ట్ ఈస్ డైడ్ ఫర్ యూ, నో వన్ ఈస్ డైడ్ ఫర్ యూ అని చెప్పారంట. అంటే దాని అర్థం ఏంటంటే మీరు లోదరన్స్ అని పిలవబడద్దు, మీరు ఏమని పిలవబడాలంటే క్రిస్టియన్స్ అని పిలవబడాలి. ఓకేనా, చాలామంది మేము లోదరన్స్ అండి, మేము పెంతకొస్తండి, మేము అంటే నేను చెప్పకూడదని అంటలేదు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే దేవుడికి ఇస్తావా ఇంపార్టెన్స్, నీ డినామినేషన్కి ఇస్తావా అంటే చాలామంది డినామినేషన్కి ఇస్తారు. రేపొద్దురు పరలోకంలో పెంతకొస్తారందరూ ఈ పక్కకి రండి, లేకపోతే లోదరన్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోండి, లేదా బాప్టిస్ట్ వాళ్ళు ముందుకు రండి, ఈ టైప్లో దేవుడు కేటగరైజ్ చేయితే చేయడు. ఎందుకంటే మనం నమ్మేది ఒకే దేవుడిని, మనం వెళ్ళేది ఒకే పరలోకం, మనం ఉండేది అందరూ ఒకే చోట. కానీ చాలామంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటంటే మా సంఘంలో అలా చేయరండి, సో మనం చేయాల్సింది సంఘం ప్రకారం కాదు, మనం చేయాల్సింది పాస్టర్ల మాటల ప్రకారం కాదు, సో మనం చేయాల్సింది ఏం ప్రకారం అంటే బైబిల్ ప్రకారం. సో మనం మనం చెక్ చేసుకోవాలి, ఏం చెక్ చేసుకోవాలి, ఓకే, ఏం చెక్ చేసుకోవాలి, ఏం చెక్ చేసుకోవాలంటే బైబిల్లో ఆల్రెడీ పౌలు చెప్తాడు ఏమని అంటే, నేను దేవుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అంటాడు. సో మరి మనం అలా పోలు నడుచుకుంటున్నామా, అదొకసారి ఆలోచించుకోవాలి. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకున ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ, గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకున ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ, పై పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగం ప్రభువు చూచును, నీవే సువార్తగా జీవించు క్రైస్తవ, బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా. ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే, సో మనం చాలా వరకు, అంటే నా వరకు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఈ విషయంలో, ఎందుకంటే మనం మనుషులకు కనబడడానికి ట్రై చేస్తాం, మనుషులను ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాం, కానీ దేవుణ్ణి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయట్లా. సో మన పై అధికారి ఏదైనా చెప్తే భయపడిపోతాం, వణిగిపోతాం, టైంకి రా అంటే టైంకి వస్తాం, మరి దేవుడు చెప్పిన పనులు మనం ఎందుకు చేయట్లా, అదొకసారి మనం పరీక్షించుకుంటే మంచిది అనుకుంటాం. సో రోజు రోజు ఎవ్రీడే, సో చాలా వాక్యాలు అంటున్నాం, మరి విన్న వాక్యాలు మనం ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంతవరకు పాటిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సో అది మళ్ళీ చెప్తాను. ఒకసారి ఒక ఆయన ఉన్నాడటండి, ఒక పెద్ద డాక్టర్, ఆయనకు తెలియని మెడిసిన్ లేదు, ఆయన ఏదైనా సరే ఒకసారి అలా చూస్తే చెప్పేస్తాడు, అది ఏం డిసీజు, ఏం చేయాలి, ఏం మెడిసిన్ వాడాలి అన్నీ చెప్పేస్తాడు. అయితే ఆయనకి ఒకసారి ఒక చాలా పెద్ద డిసీజ్ వచ్చింది. సో కొంతమంది అడిగారు, ఏంటి సార్ ప్రాబ్లం అంటే, ఇది ఆ డిసీజు, ఇది అక్కడి నుంచి పుట్టింది, సో దీనికి ఈ ఈ ఫామ్ ఈ వాడాలి, ఇవి వాడాలి, సో ఇన్ని రోజులు వాడాలి ఇలా అని చెప్పాడంటండి. తర్వాత చనిపోయాడంటాడు ఆయన. ఇంకొక ఆయన గురించి చెప్తాను. సో ఆయనకి నోట్లో అక్షరం ముక్క లేదు, ఆయనకి ఏమి రాదు. ఓకే, సో అతనికి సేమ్ డిసీజే వచ్చింది. మెడికల్ షాప్కి వెళ్ళాడు. సో వెళ్ళి, బాబు అయ్యా నాకు ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్పాడు. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చారు, ఇస్తే అది వేసుకున్నాడు, బతికాడు. సో ఈ రెండు విషయాల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే,
మనకు తెలియాల్సిన మొదటి విషయం ఏంటంటే మనకి ఎంత తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకు తెలుసుకున్నది కొంతైనా మనం వాడామా లేదా అన్నది ఇంపార్టెంట్. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలామంది మనం ఎక్కడైనా దేవుడి గురించి మాట్లాడాలి అన్నా, చెప్పాలి అన్నా, ప్రకటించాలన్నా చాలా వరకు మనం భయపడిపోతుంటాం. అదే నార్మల్ విషయాలు మాట్లాడమనండి మన తర్వాత ఎవరైనా, అంటే నేను ఎవరిని పాయింట్ చేయట్లేదు, వు ట్రై టు బి కరెక్ట్ అవర్ సెల్ఫ్, వు ట్రై టు బి స్టాండ్ ఫర్ జీసస్. సో ధైర్యంగా మనం నిలబడగలగాలి, అది ఆ విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నా. అలాగే బైబిల్ ఇప్పుడు నా నేను మాట్లాడిన సొంత మాటలు కాదు, సో బైబిల్ ప్రకారమే మాట్లాడుతున్నా. ఒకసారి ఎఫ్ఎస్సీలు ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ ఎఫ్ఎస్సీలు 5వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఒకసారి నేను మీకు కూడా షేర్ చేస్తాను, ఒకసారి ఒక్క నిమిషం